నమస్కారం మనం ఈ వీడియోలో ఏనైతే అజంతా పాండలో తలకట్టు దీర్ఘాలు ఎలా రాయాలో అవి మీకు రాసి చూపిస్తాను అలాగే అక్షరాల యొక్క ఒత్తులు కూడా ఎలా ఈ అజంతా స్టైల్లో వస్తాయో అవి కూడా మీకు రాసి చూపిస్తాను ముందుగానైతే మీకు కొలతలు అయితే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ 1 ఇంచ్ తీసుకున్నాను అలాగే 1/2 ఇంచ్ మళ్ళీ 1/2 ఇంచ్ మళ్ళీ 1/2 ఇంచ్ మళ్ళీ 1/2 ఇంచ్ తర్వాత 1 ఇంచ్ అయితే తీసుకున్నాను కొలతలు అయితే మనకు చాలా అవసరం ముఖ్యం కూడా చూడండి అజంతా స్టైల్లోనైతే నేను మీకైతే తలకట్ట అయితే రాసి చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలానైతే తలకట్ట అనేది రాశాము అలాగా ఇప్పుడు దీర్ఘం అనేది ఎలా రాయాలో చూడండి మీకు కొలతలతో సహా చూపిస్తున్నాను అక్షరాన్నైతే నేను రాయడం లేదు తలకట్టు దీర్ఘాలు మాత్రమే రాసి అయితే చూపిస్తున్నాను ఎలా రాయాలో చూడండి గమనించండి ఈ ఖాళీ లైనింగ్స్ లోనైతే అక్షరం అనేది అయితే వస్తుంది చూడండి నేను ఈ లైనింగ్స్ లకైతే ఇవి తాకిస్తున్నాను ఏ లైనింగ్ కు తాకకుండా వదిలేస్తున్నాను కూడా మీరు గమనించండి చూడండి ఇది గుడి గుడి ఈ అజంతా స్టైల్లో ఎలా రాయాలో మీకైతే చూపిస్తున్నాను చూడండి ఇది చిన్న గుడిలా పైన ఒక జట పెడితే అది పెద్ద గుడిగా అయిపోయింది చూడండి ఇలానైతే మనం రాసుకోవచ్చండి ఇప్పుడు చూడండి కొమ్ము కొమ్ము రాసి చూపిస్తున్నాను చూడండి కొమ్ము అయితే ఇలా రాయాలో మీకైతే చూపిస్తున్నాను చూడండి ఈ అజంతా పాస్ట్ ఈ అజంతా పాంట్ అయితే మనం మూడు భాగాలుగా అయితే చేసి వీడియోలు అయితే పంపడం జరిగింది చూడండి చిన్న కొమ్ము ఈ మాదిరిగా ఉంటుంది ఇలా మనం డాట్స్ అయితే వైట్లో వేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కనుక నేను వైట్ డాట్స్ అయితే పెట్టాను మనకు ఏ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఏ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మనం పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు కొమ్ము దీర్ఘం ఇలా మనం కొమ్ము దీర్ఘం అయితే చేయొచ్చండి ఇది అజంతా పాంట్ స్టైల్ ఇలానైతే చేయొచ్చు నేను పార్ట్ 1 లో ఆ నుంచి అమ్మ వరకైతే రాసి చూపించాను అలాగే పార్ట్ 2 లో కూడా క క గ గ చ జ జ ట ట డ అనానైతే పార్ట్ 2 లోనైతే రాసి చూపించాను అలాగే పార్ట్ 3 లో కూడా తా తా నా భ మ ల వ షే హ అల బండిలనైతే ఈ పాంటులో రాసి చూపించడం జరిగింది చూడండి నేను పెన్నుతోనైతే అక్షరాన్ని రాసి చూపిస్తున్నాను ఎందుకంటే మీకు ఒక ఐడియానైతే వస్తుంది కనుక ఇలా ఒక అక్షరాన్ని అయితే మీకు ఈ ఖాళీ లైన్లోనైతే రాసి చూపిస్తున్నాను చూడండి సుడైతే మనం రాశాము ఇది ఏత్వం మనం దీన్ని ఏత్వం అంటాము ఈ అజంతా స్టైల్లో ఏత్వం అనేది ఇలానైతే మనం రాయాల్సి ఉంటుంది ఇది చిన్న ఏత్వం అలాగే పైన ఇలా జటనైతే ఇస్తే అది ఏత్వర్ణ దీర్ఘంగా మారుతుంది మీరు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉండాలి అప్పుడే మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది చూడండి అలా డాట్స్ అయితే మనం పెట్టుకోవాలి వైట్లోనైతే పెట్టాను నేను ఇలా కింద ఇలా పెడితేనైతే కింద ఇది రాస్తే ఐత్వం అవుతుంది మధ్యలోన అక్షరం అనేది ఉంటుంది కనుక
మీరు గమనించాలి, నేను ఇలా బ్రష్ పట్టుకున్నాను ఎలా వాడుతున్నాను అనేది గమనించాలి. ఇది ఫాంట్ అయితే మనం అజంతా ఫాంట్ అంటాము. అజంతా ఫాంట్ స్టైల్లోనైతే మనము తలకట్టు దీర్ఘాలనేవి అయితే మీకు రాసి చూపిస్తున్నాను. చూడండి, నేర్చుకునేవారు పూర్తిగా గమనించాల్సి ఉంటుంది. ఇలా వైట్ డాట్స్ అయితే పెట్టుకోవాలి. ఇది ఓత్వం, ఓత్వర్ణ దీర్ఘం, అలాగే ఔత్వం. దీనికి మనం అక్షరం అనేది ఇలా పెట్టుకోవచ్చు. ఉదాహరణగా అయితే మీకు ఖ అనే అక్షరాన్ని మాత్రం రాసి చూపిస్తున్నాను. ఇలా అక్షరం రాస్తే అది కరెక్ట్గా మీకు కనిపిస్తుంది. చూడండి, ఇలానైతే రాసి చూపించాను. ఇప్పుడు మనకు ఒత్తులు అనేవి ఎలా రాయచ్చు ఈ అజంతా స్టైల్లో అనేదైతే మీకు రాసి చూపిస్తున్నాను. పైన అనేదైతే అక్షరం పైన ఉంటుంది, ఈ ఒత్తు అయితే కింద ఉంటుంది. ఇది కా అనే ఒత్తు అయితే మీకు రాసి చూపిస్తున్నాను, కా ఒత్తు. చూడండి ఎలా రాస్తున్నానో మీరైతే గమనించాల్సి ఉంటుంది. ఇది అజంతా స్టైల్లో మనం ఒత్తులు అనేవి రాస్తున్నాము, కా ఒత్తు రాసాము. పెద్ద కా సేమ్ అక్షరంలాగే ఉంటుంది కనుక అదైతే మనం విడిచిపెడుతున్నాము. ఇది చిన్న తా యొక్క ఒత్తు, అదైతే మీరు గమనించాలి. చిన్న తా ఒత్తు అనేది ఈ అజంతా స్టైల్లో మాత్రం ఇలా మనం రాయాల్సి ఉంటుంది. అందరూ గమనించాలి, అక్షరం అనేది ఇలా పైన మనం రాస్తూ ఉంటాము, కింద ఒత్తు అనేది అయితే వస్తుంది. మీకు ఉదాహరణగా మాత్రం రాసి చూపిస్తున్నాను. ఇలాగైతే మనం రాసుకోవచ్చు. ఇప్పుడు నా ఒత్తు దా పెద్ద దా తా అలాగే అవి సేమ్ ఉంటాయి కనుక ఒకే మాదిరిగా ఉంటాయి, అక్షరం లాగానే ఉంటాయి కాబట్టి వాటి యొక్క ఒత్తులైతే నేను రాయటం లేదు. నా ఒత్తు ఇది ఏవైతే అక్షరంకు వేరేగా ఉంటాయో అవి మాత్రం మీకు రాసి అయితే చూపిస్తున్నాను. ఇది నా ఒత్తు. చూడండి ఎలా మనం రాస్తున్నామో. ఇది అజంతా స్టైల్లో ఇలా నా ఒత్తు అనేది రాయాల్సి ఉంటుంది. అలాగే ఇలా డాట్స్ కూడా వైట్లో పెట్టేశాను. మీరు గమనించాలి నేను ఎలాగైతే రాస్తున్నాను. ఇది మా ఒత్తు. పప్ప బబ్బ అవి సేమ్ అక్షరంలాగే ఉంటాయి కాబట్టి వాటినైతే మనం విడిచిపెట్టేసి మా ఒత్తు అయితే రాసేసాము. ఇది యా ఒత్తు, యా అక్షరం యొక్క ఒత్తు. మనం ఈ అజంతా స్టైల్లో రాయటం అనేది ఇలాగే రాస్తాము, అప్పుడే ఈ ఒత్తులు అనేవి అందంగా కనిపిస్తాయి. రా అనే అక్షరం కూడా సేమ్ ఉంటుంది కాబట్టి అది కూడా రాయడం లేదు. రా లా లావత్తు. చూడండి వాషేషాక్షవి సేమ్ అక్షరం మాదిరిగానే ఉంటాయి కనుక వాటినైతే మనం రాయడం లేదు. లా అనే అక్షరాన్ని ఈ అజంతా స్టైల్లోనైతే మనం రాశాము. ఈ పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలు.